ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్త నిశ్రతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు వార ఫలితాల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది ఇంతకంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి యోగములు దశాభుక్తి యంత్రములు ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అది ముఖ్యంగా చూసుకోవాలి దానికి ఈ గోచార ఫలితాలు యాడ్ ఆన్ అవుతూ సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇవి సరిగ్గా సపోర్ట్ చేస్తున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది కొంచెం ఇబ్బంది వస్తున్నప్పుడు మనం దానికి సంబంధించిన రెమెడీ ఏదైతుందో సింపుల్గా చేసుకోవడం ద్వారా బయట కూడా మన పనులు మనం విజయవంతంగా చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి మహర్షులు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నా చేసే వృత్తిని అమ్మవారిగా భావిస్తూ అమ్మవారు ఆరాధన చేసుకుంటూ ఉన్నట్లయితే అమ్మవారు ఖచ్చితంగా మనకి ఈ గ్రహాలను అనుకూలించేలా తనే చూసుకుంటున్నాయి రైట్ ఇక్కడ ఈ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చూసుకునే ముందు అసలు గోచార గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఈ వారంలో వృషభంలో రాహు కర్కాటకంలో బుధ రవులున్నారు బుధుడు కంబస్ట్ అయి ఉన్నాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే సింహరాశిలో శుక్ర కుజుడు యొక్క సంచారం జరుగుతుంది వృచ్చికంలో కేతువు మరియు శని గురువులు ఇద్దరు కూడా వక్రగతిలో ఉన్నారు శని తన స్వక్షేత్రంలో వక్రి కుంభంలోకి వచ్చినటువంటి గురువు వక్రి టూ ప్లానెట్స్ రెట్రోలో ఉన్నాయి ఈ యొక్క స్థితిని చూసినట్లయితే ఇక తదుపరి మకర రాశి మకర రాశికి ఈ రాశిలోనే శని వక్రించున్నాడు ఈ వక్రగతి అనేటువంటిది ఉన్న ప్రదేశం నుంచి షిఫ్ట్ అవ్వడానికి తోడ్పడుతుంది అంటే ఒకటే దగ్గర ఉన్నాము ఉన్నాం నేను మారాలి 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 అనుకుంటుంటాం కానీ ఆ మార్పుని సూచిస్తుంది ఇది అయితే చతుర్థంలో చంద్రుడినతో ప్రారంభం అవుతుంది కాబట్టి గృహస్థానంలో ఉన్న చంద్రుడు రాశిలో ఉన్న శని అది వక్రించి వెనక్కి వెళ్ళి ఆ యొక్క శని చంద్రుల యొక్క సంబంధాలు యొక్క మార్పును ప్రేరేపిస్తున్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఇది ఈ ప్రేరణ కానీ మార్పు కానీ మంచికి దారితీస్తుందా లేదా అంటే ఖచ్చితంగా మంచి మార్పునే ఇస్తుంది మకర రాశి వారికి విదేశీ యోగాల్ని కలిగింపజేస్తుంది ఇక్కడ మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు ఉద్యోగంలో కొన్ని ఎలా అంటే చూడండి అబ్బా ఉద్యోగంలో కొంచెం బాగా అసలు కాల్చుకు తింటున్నారనో లేవన్నట్లయితే బాబాయ్ చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ ఇస్తున్నారనో కాకపోతే ఒక పోస్ట్ ఇచ్చారు నాకుంటే కొంత అధికారం ఇచ్చారు కానీ ఆ అధికారమే నాకు ఇబ్బంది ఇస్తుందని అంటూ ఉంటారు కొంతమంది అటువంటి సంఘటనలు జరుగుతుంటాయి ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ రాశి నుంచి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అంటే వర్క్ కారకుడైన శుక్రుడు రాయల్ సైన్లో ఉన్నాడు అంటే ఒక అధికారం ఇవ్వడం జరుగుతుంది కానీ కుజుడితో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే లాభాధిపతి బాధకుడు అయ్యాడు స్ట్రెస్ని ఇస్తూ ఒక అధికారాన్ని ఇస్తాడు లీడర్షిప్ని ఇస్తూ ఒక అధికారాన్ని ఇస్తూ ఉంటాడు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి అప్పటికప్పుడు అలాగే ధన విషయంలో కొంతవరకు ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంటుంది మరియు ఇక్కడ సినిమా టీవీ సోషల్ మీడియాస్ షార్ట్ ఫిలిమ్స్ తీసుకునేటువంటి వారికి వెబ్ సిరీస్ తీసుకునేటువంటి వారికి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేసేటువంటి వారికి కొత్తగా క్రియేటివ్గా ఏదైనా ఆలోచించేటువంటి వారికి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినట్టుగా వస్తాయి ఇన్ని రోజులు వేరుగా ఉంటుంది ఈ వారం వేరుగా ఉంటుంది అందులో ముఖ్యంగా రెండు మూడు తారీఖులు మరింత తొందరగా వస్తాయి అవకాశాలు అలాగే మరొక విషయంగా చూసుకున్నట్లయితే ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మంచి అవకాశాలు వస్తాయని చెప్పి చెప్పుకున్నాము రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కాకపోతే రుణాలు తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట ముఖ్యంగా వారి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జ్వరం వచ్చినట్లయితే ముఖ్యంగా జ్వర సంబంధించిన విషయంలో నెగ్లెక్ట్ చేయకండి ఏమీ కాదు అది చూసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్గా దేనికి కంగారు పడక్కర్లేదు మనం అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకంటే జ్వరానికి కారణమైన రవి బ్రుడితో కంబస్ట్ అయ్యాడు సో అటువంటివి అలాగే ఏదైనా వివాహ సంబంధించిన విషయంలో రిలేషన్స్ని వివాహం చేసుకునే విషయంలో కొంత గడబడి వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో ఎందుకంటే రిలేషన్స్ కారుకుడు బుధుడు అస్థంగత్వం చెందుతున్నారు సప్తమ స్థానంలో ఉండి వివాహ భావంలో ఉండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బుధుడు ఉన్నటువంటి స్థితి అందులో ముఖ్యంగా దూర దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసేటువంటి వారు అందులో ముఖ్యంగా గురువు మరియు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది ఈ వారంలో మీకు ఒకటో తేదీ కొంత వస్తువాహన గృహ లాభాలని విద్యా సంబంధించిన విషయంలో కీలక నిర్ణయాలని రెండు మూడు తేదీలు క్రియేటివ్ మూలంగా కొత్త అవకాశాలని నాలుగు ఐదు ఆరు తేదీలలో రుణ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం ఏడవ తేదీ ముఖ్యంగా కొంత పార్ట్నర్స్ అండ్ జీవిత భాగస్వామి కొత్తగా వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి సక్సెస్ని ఇస్తుంది అయితే ఈ వారం మీరు చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఓం దుర్గాయ నమ అనే మంత్రము దుర్గా నామంతో కుంకుమార్చన చేయండి చక్కటి ఫలితాలు వస్తాయి ఇది ఈ వారఫలాలు వచ్చే వారం మరొక వారఫలాలతో కలుద్దాం శ్రీమాత్రే నమ